విశాఖలో జీఎస్టీ ఎగ్గొట్టేందుకు ప్రయత్నించారు బంగారు వ్యాపారులు. 50 కోట్ల రూపాయల తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించినట్టు గుర్తించింది జీఎస్టీ ఇంటెలిజెన్స్. ఒడిషాకు చెందిన ట్రిజాల్ ఎంటర్ప్రైజెస్ కు విశాఖలో బ్రాంచ్ ఉంది. వ్యాపార సంస్థ పేరుతో కాకుండా వ్యక్తుల పేరుతో బంగారం వెండి లావాదేవీలు జరుపుతున్నారు. దీంతో ట్రిజాల్ ఎంటర్ప్రైజెస్ కు సుమారు 6.56 కోట్ల జరిమానా విధించారు. 90 రోజుల్లో జరిమానా కట్టకపోతే కఠిన చర్యలు తప్పబోవని నోటీసులు జారీ చేశారు.